మీద క్లాత్ వేయలేదు ఈరోజు చూడండి వెనక మీ మిర్రర్ మీద క్లాత్ వేసుకోండి Praise the Lord, Joel, Jason. Praise the Lord, Beulah, Grace. Praise the Lord, Kalpana. Praise the Lord. ప్రైజ్ లార్డ్ పిల్లలు ప్రైజ్ లార్డ్ మిన్నీ బెన్నెట్ ప్రజ్వల నిమ్మక్క ప్రైజ్ లార్డ్ సెలీనా ప్రైజ్ లార్డ్ ఆహ్లాదిత అలంకృత Praise the Lord, happy. Selena, praise the Lord. Joya, praise the Lord. Pela Mina ka pela Benedict na yam. Praise Lord, Selena. Joel, Jason, praise the Lord. Alankrita, Shiny, sorry, Honey, Ahladita, praise the Lord. Joya, praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord, okay. మరి మీలో నుంచి ప్రార్థనలు చేయడానికి ఎవరైనా స్టార్టింగ్ రెడీగా ఉన్నారా ఎవరైనా రెడీగా ఉన్నారా ప్రేయర్ చేయడానికి ఒక 2 ప్రేయర్స్ మనం చేద్దాము తర్వాత మన మధ్యలో ఉన్న టీచర్స్ కూడా ప్రేయర్ ఆహ్లాదిత ప్రేయర్ చేస్తావా చేస్తానా ఓకే ఓకే పిల్లలు అందరూ కూడా ప్రేయర్ పొజిషన్ కి వచ్చేయండి ఆహ్లాదిత ప్రేయర్ చేస్తుందంట చూసేద్దాం ఏకి భవిచ్చేద్దాం 1 2 3 ఎక్కడైనా నిప్పు దాకా దక్కించండి ట్రైన్ చేసేసా సండే స్కూల్ కి నా ప్రాబ్లం ఉంది నెట్ ప్రాబ్లం కాకుండా చెయ్యండి ఎస్ అయ్యా మమ్మల్ని ఈ రోజంతా కాల్చి కాపాడినందుకు థ్యాంక్స్ ఎస్ అయ్యా ఈ రోజంతా కాల్చినందుకు థ్యాంక్స్ ఎస్ అయ్యా సన్నె స్కూల్ మొత్తం మీరే త్వరగా ఉండండి ఆమెన్ యేసు నామంలో అడిగి తీరుకుంటున్నాం తండ్రి ఆమెన్ అని చెప్పలేదు నువ్వు అయ్యయ్యో మర్చిపోయావా రోజు ప్రేయర్ చేస్తా ఓకే వెరీ గుడ్ అక్క హనీ అక్క చేస్తుందంట మీరంతా ఈ రోజు మాకు తోడుగా ఉన్నందుకు థ్యాంక్స్ ఏసయ్యా మీ తప్ప మాకు ఎవ్వరు లేరేసా మీ రోజంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు థ్యాంక్స్ ఏసయ్యా మరి ఎదుగుండా ఏసయ్యా మేము సండే స్కూల్ ని అటెండ్ అవుతున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ ఏసయ్యా
మరి ఏ నెట్వర్క్ ఇష్యూ రాకుండా చేసినంత థ్యాంక్స్ అయ్యా. అందరి పిల్లల్ని, అందరి అక్క చెల్లెల్ని, తమ్ముడిని అందరి మీరు కాచి కాపాడండి ఏసయ్యా. వాళ్ళ ఫ్యామిలీస్కి మీరు మంచి లైఫ్ ఇవ్వండి ఏసయ్యా. ప్లీజ్ వేసే అందరూ రోజు హ్యాపీగా ఉండేలా చెయ్యండి ఏసయ్యా. మరి ఇదిగోండి ఏసయ్యా, చాలా మంది పూర్ పీపుల్ ఫుడ్ లేక బాధపడుతున్నారు వేసే వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి వేసేయా. వాళ్ళకి ఎవరు లేరు వేసే వాళ్ళకి, సరైన పేరెంట్స్ కానీ లేకపోతే చైల్డ్ బేసిస్ కానీ ఎవరు లేరు వేసేయా. మీరు వాళ్ళందరినీ హెల్ప్ చేయండి వేసేయా. ఈ కోవిడ్ కేసెస్ కూడా తగ్గించండి వేసేయా. అందరూ భయపడకుండా ధైర్యంగా ఉండేలా చేయండి వేసేయా. ప్రతి ఒక్కరు ప్రేయర్ చేసేలా చేయండి వేసేయా. వారి మీరు నా ప్రార్థన వాళ్ళకి ఇచ్చండి వేసేయా. మీరు నన్ను దయతో ఉంచండి వేసేయా. మీ హస్తంలో ఉంచండి వేసేయా. వేసేయా ప్లీజ్ వేసేయా. మీరు అందరిని, మా అందరినీ రోజంతా హ్యాపీగా కాచి కావాలన్నది థ్యాంక్స్ వేసేయా. వేసే వేసాను అడుచున్నాను తండ్రి. ఆమేన్. 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 వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ హనీ, చక్కని ప్రార్థన చేసావు. గాడ్ బ్లెస్ యూ నానా. థ్యాంక్స్ అక్క. ఫైన్ ఫైన్ ఫైన్. ఓకే, హలో, మన మధ్యలో ఎవరున్నారు? ఇక్కడ కల్పన అక్క ఉన్నారు. కల్పన అక్క ప్రారంభ ప్రార్థన చేస్తారు. పిల్లలు ఓకేనా? అక్క జ్యోతిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అక్క జ్యోతికి టైఫాయిడ్ ఫీవర్ ఉంది. జ్యోతి జ్ఞాపకం చేసుకోండి. గ్రీష్మని జ్ఞాపకం చేసుకోండి. రూతన్ పిల్లల్ని మీ పొజిషన్కి వచ్చేయండి. మనం స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, గనుడా, మహోన్నతుడా, వందనాలు స్తోత్రం ప్రభా. నా తండ్రి, నా దేవ, ఈ దినము కూడా నాయన మా చిన్న బిడ్డలైన వారందరూ కూడా ప్రభా స్కూల్కి వెళ్ళి రావటానికి మీరు సహాయం చేశారు. సకాలంలో సండే స్కూల్లో నాయన కూడుకునే కృపా భాగ్యం అనుగ్రహించినందుకు నీకు వేల కొలుదుగా వందనాలు స్తోత్రం నాయన. సమయమునకు తీసుకుని వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు ప్రణతులు నాయన. ఇంకెంతమంది స్కూల్కి వెళ్ళి వచ్చి సిద్ధపడుచున్నారు, స్కూల్ నుండి వచ్చి ఉన్నారు, అట్టి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఎలాంటి నాయన బడలికలు ఎక్కకుండా ప్రభా సంతోషంగా ఉత్సాహముగా ప్రభా చక్కటి హుషారుతో తండ్రి మా బిడ్డలు సండే స్కూల్లోకి వచ్చేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని నీకు వందనాలు నాయన. ఇదిను సండే స్కూల్ ప్రారంభము నుండి నాయన ఎండింగ్ వరకు తండ్రి మీ కృపా సహాయతను అనుగ్రహించండి. ఎవరికి ఎలాంటి నాయన నెట్వర్క్ కానీ సిగ్నల్ కానీ పవర్ ప్రాబ్లం ఏది లేకోకుండా నీవు కృపను చూపించమని నీకు స్తోత్రం ప్రభా. బలహీనంగానైనా అయా నాయన మా బిడ్డలు ఎవరైతే ఉన్నారో జ్ఞాపకం చేసుకున్నాయినా జ్యోతిని బట్టి నీకు వందనాలనైనా. ఆ బిడ్డ ఏ బలహీనత కలిగి ఉన్నదో యావత్తునైనా విడుదలను అనుగ్రహించి సంపూర్ణ స్వస్థతనివ్వండి. ఖ్యాతికి కూడా మంచి ఆరోగ్యం దయచేయమని వందనాలనైనా. రూత్ అండ్ జాయ్ వాళ్ళు ఏ బలహీనత కలిగి ఉన్నారో ప్రభా బలహీనత యావత్ యేసు నామంలో దూరపరిచి నాయన సంతోషమును, ఆరోగ్యమును, బలమును, శక్తిని నాయన స్వస్థతను మీరు అనుగ్రహించమని నీకు వందనాలు స్తోత్రం ప్రభా. యాక్షన్ సాంగ్స్ లో హోంవర్క్ చెకింగ్ విషయంలో మీరు తోడైండండి. అలాగే తండ్రి ఈ దినమునాయన ఎవరైతే సాంగ్ పాడబోతున్నారో ప్రభా నీకు స్తోత్రం నాయన. ఇంకా అనేకమైన విషయాలు నూతనంగా మా బిడ్డలు నేర్చుకుంటున్నారు, చెప్తున్నారు తండ్రి. ఇంకనూ నాయన మీరు ఉత్తేజపరిచి నీ కృపలో వర్తిల్లింప చేయమని స్తోత్రం ప్రభా. ఇదే లెసన్ చెప్పబోచున్న వారిని బట్టి వందనాలు. వారి నోట మీ మాటను ఉంచి మీరు మాట్లాడి సహాయం చేయమని, రావాల్సిన పిల్లలందరినీ కూడా సకాలంలో మీరు తీసుకురమ్మని, కొద్ది ప్రార్థన విన్నపములు నీ పాద సాన్నిధ్యంలోనికి చేర్చుకునిమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ సో మచ్ కల్పన అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు ప్రైజ్ ది లార్డ్. అందరికి చక్కగా ప్రార్థనలో ఏకీభవించారని నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఓకే, వచ్చేయండి మన యాక్షన్ సాంగ్ చేసేద్దాం. ఇవాళ సాటర్డే కదా, అవునా? సాటర్డేనా? సాటర్డే కాబట్టి మనకందరికి ఫేవరెట్ సాంగ్ ఉంది కదా, మన సిగ్నేచర్ సాంగ్. జాయ్ఫుల్ గా జాయిన్ అవుదాం అని చెప్తూ దేవుణ్ణి స్తుతిస్తూ చేసేద్దాం పిల్లలు, వచ్చేయండి. Thank you.
Thank you.
అందరు కూడా కూర్చోవాలి. వెరీ గుడ్, సూపర్ గా చేశారు, వండర్ఫుల్ గా చేశారు, ఎక్సలెంట్ గా చేశారు, ఆసమ్ గా చేశారు, అన్ని మీకే 100%. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ పిల్లలు. సో ఇక ముందు కార్యక్రమాలకి వెళ్ళిపోదాం, వెళ్ళిపోదామా? ఓకే, మొదటిగా మనం ఒక ఆబ్జెక్ట్ లెసన్ చూద్దాం. ఓకేనా? ఆబ్జెక్ట్ లెసన్ అంటే ఇష్టమా అందరికి? ఎంతమందికి ఇష్టం ఆబ్జెక్ట్ లెసన్ అంటే? ఆబ్జెక్ట్ లెసన్ చెప్పడానికి మన మధ్యకి ఇవాళ ఒక అన్నయ్య వచ్చాడు. అన్నయ్య మరి ఏం చెప్తాడో చెప్తా చూద్దామా. అన్నయ్య ఏం చెప్తావు? అన్నయ్య చెప్పవా? ప్రేయర్స్ లాట్ పిల్లలు, మనం ఆబ్జెక్ట్ లెసన్ స్టార్ట్ చేసుకునే ముందు ప్రేయర్ చేసుకుందాం పిల్లలు. పర్లోక్ మందన మా తండ్రి ఏసియా, ఈ దినానికి తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి. ఏసియా ఏసియా, నేను ఇప్పుడు ఆబ్జెక్ట్ లెసన్ చేస్తుండే సాయం చేయండి తండ్రి. ఏసియా ఏసియా, నేను ఈ ఆబ్జెక్ట్ లెసన్ చేసేటప్పుడు మీకు మహిమకరంగా నేను చేయడానికి సాయం చేయండి తండ్రి. ఏసియా ఏసియా, ఫ్రెండ్స్ కి బాగా అర్థమయ్యే విషయంలో సాయం చేయండి తండ్రి. ఏసియా ఈ ఆబ్జెక్ట్ లెసన్ లో వచ్చే ట్రూత్ ని మేము మా డైలీ లైఫ్ లో కూడా ఏసియా పాటించడానికి సాయం చేయమని ఈ చిన్న ప్రార్థన పాదాలు చెత్త అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, మనకి ఆబ్జెక్ట్ లెసన్ కి ఒక పెన్ కావాలి ఫ్రెండ్స్, పెన్. దాని తర్వాత శానిటైజర్ కావాలి, మళ్ళీ వన్ టిష్యూ. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మన చైన్ తీసుకున్నాం ఎగ్జాంపుల్ కి. మన చెయ్యి ఇప్పుడు మన చేతితోటి మనం పాపం చేస్తాం, దొంగతనం చేస్తాం మన చేతితోటి, అప్పుడు మనకి ఒక మన చెయ్యి ఒక పాపం చేస్తుంది. కాబట్టి నేను ఒకటి ఒక స్పాట్ గీస్తున్నా, పాపం అనే స్పాట్. ఇది పాపం, ఇది మొత్తం పాపం, పాపం అనే స్పాట్. ఇప్పుడు మనం ట్రై చేస్తాం, చాలా ట్రై చేస్తాం మొత్తం ఈ పాపాన్ని తీసేయడానికి, కానీ ఆ పాపం మొత్తం స్ప్రెడ్ అవుతా ఉంటుంది చెయ్యి మొత్తానికి. మనం అప్పుడు స్ప్రెడ్ అవుతా ఉంటుంది, కానీ మనం ఎంత ట్రై చేస్తాం, ఇంకా ట్రై చేస్తాం, ఇంకా ట్రై చేస్తాం కవర్ చేయడానికి ట్రై చేస్తాం, కానీ అది పోదు, ఆ పాపం అట్లానే ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి పాప క్షమాపణ అడుగుతామో అప్పుడు ఏసీఆ మనకి హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ అప్పుడు ఏసీఆ ఆయన రక్తాన్ని కార్చాడు కదా ఫ్రెండ్స్ మన కోసం, ఇప్పుడు ఆయన రక్తంతో మన పాపాలని కడుగుతాడు ఫ్రెండ్స్. ఆయన రక్తంతో మన పాపాలని కడిగినప్పుడు మన పాపం మొత్తం పోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదిగోండి మన పాపం మొత్తం, మన పాపం మొత్తం పోయింది ఫ్రెండ్స్. మనం దేవుణ్ణి ఎప్పుడు పాప క్షమాపణ అడుగుతామో అప్పుడు దేవుడు ఆయన రక్తంతో మన పాపాలన్నిటినీ కడిగేస్తాడు ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్, మనము ప్రార్థన చేసుకుందాం ఫ్రెండ్స్. పరలోక మందున మా తండ్రి ఏసియా, ఈ ఆబ్జెక్ట్ లెసన్ ద్వారా మాతో మాట్లాడిన మాటలు బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. ఏసియా, మేము పాపం చేసినప్పుడు ఏసియా మీ పాప క్షమాపణ పొందడానికి మాకు సాయం చేయండి ఏసియా. ఏసియా, మేము పాపం చేయకుండా మాకు హెల్ప్ చేయండి తండ్రి. ఏసియా, మీరే మాకు ఈ ఆబ్జెక్ట్ లెసన్ ద్వారా ఇచ్చిన మాకు
ఎస్యా పాప క్షమాపణ గురించి నేర్పించారు తండ్రి, మీకే వందనాలు ఎస్యా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్యా మేము నా పాపులం తండ్రి ఎస్యా, కానీ మీరు మా కోసం వచ్చి మీ రక్తం మొత్తం కార్చారు తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్యా ఎస్యా మేము పాపం చేయకుండా మమ్మల్ని ఎస్ఐ కాపాడండి తండ్రి, హెల్ప్ చేయమని ఈ చిన్న ప్రార్థన పాదాలు చెత్తు కప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. Amen. Very good. Super. Excellent, Joyan. Thank you so much. Thank you, Annaya. Chappandi, thank you, Annaya. Hala chakkana object lesson chepparu kada Annaya. Baanda nachinda? Ardhamainda andarki? Entha mandiki ardhamaindi? Oh, andarki ardhamaina. Super, super. Okay. Stacy, neeku ardham kaleda? Object lesson ardhamainda? Ardham kaleda, nuve maatladaledu. అర్థమైందక్క, సూపర్ నానా. ఓకే, ఇవాళటి ఆబ్జెక్ట్ లెసన్ ని మీరు చూసారు, మీకు అర్థమైంది. రేపు ఎవరు చేస్తారు? ఏం జాయిల్ చేస్తారా? చేస్తామక్క, జాయిల్ చేస్తాను అంటున్నాడు. రేపు పొద్దున్న రేపు జాయిల్ ఇద్దాం ఛాన్స్. ఓకే, మన మధ్యలో తమ్ముడు జోయల్ ఉంటాడు కదా, రేపు జాయిల్ చేస్తాడు సార్ ఆబ్జెక్ట్ లెసన్. జోయల్ జోయల్ ఓకేనా? హలో జోయల్, ఏం జోయల్ ఓకేనా? ఓకే అక్క. Okay, prepare Abu, all the very best. Okay? Okay, fine. ఇప్పుడు మనము 10 కమాండ్మెంట్స్ నుంచి ఒక 5 కమాండ్మెంట్స్ చూద్దాం. ఎవరు చెప్పబోతున్నారు? ఎవరైనా చెప్తారా? 5+5 కమాండ్మెంట్స్. ఏలేరు. నిమ్మక సెలెక్షన్ బ్యాకరణ. నవళ్ళ ఐదుగురే ఐదుగురు. సెలీనా చెప్తా? సెలీనా ఆల్రెడీ చెప్పేసింది కదా. జోయల్ నువ్వు అసలు చెప్పలేదా? జోయల్ అసలు చెప్పలేదా? అయితే చెప్పు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. విగ్రహములు చేసి వాటిని పూజింపకూడదు. పెద్దముగా యెహోవా మాటలు ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరింపవలెను. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. థ్యాంక్ యూ అక్క, పేజోడ్ అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. ఎంత చక్కగా చేసావు ఫింగర్ మెథడ్. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ నెక్స్ట్ టైం 6, 7, 8, 9, 10 నేర్చుకోవాలి. ఓకేనా? ఓకే, వెల్ డన్. చాలా చక్కగా ఫింగర్ మెథడ్ లో సూపర్ గా చెప్పావు నానా ఏంజల్. గాడ్ బ్లెస్ యూ. ఫైన్, ఇప్పుడు మనం ఒక పాట వినేద్దాం. ఓకేనా? మన మధ్యలో ఉన్న కొత్త అక్క ఉంది, హనీ అక్క, అలాగే అలంకృత అక్క కూడా ఉన్నారు. ఇద్దరు పాట పాడతారంట, విందామా? హలో, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. తీత పత్రికలో నా యేసు మహాదేవుడు. తీత పత్రికలో నా యేసు మహాదేవుడు. అబద్ధం ఆడనేరని యేసు మహాదేవుడు. అబద్ధం ఆడనేని యేసు మహాదేవుడు. అనాథ కాలం అందున్న యేసు మహాదేవుడు. అహందమాన కాలములో యేసు మహాదేవుడు. మన కొరకు అర్పించుకున్నాడు యేసు మహాదేవుడు. మన కొరకు అర్పించుకున్నాడు యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా. ప్రియమైన ప్రజలారా, శ్రీమంతులు సామాన్యులు
అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ అక్క సూపర్ సూపర్ థాంక్యూ సో మచ్ అలక్విత అండ్ హనీ మధ్యలో ఉన్న ఇంకొక అలంకృత ఆహ్లాదిత అయితే సూపర్ స్టార్ అన్నమాట దానికి అందము చేసి లాస్ట్ ప్రేయర్ చెప్పడానికి మన మధ్యలో అభిజ్ఞ ఉంది హలో ప్రేజ్ లార్డ్ అభిజ్ఞ చాలా రోజుల తర్వాత వచ్చావు ప్రేజ్ లార్డ్ అక్క ప్రేజ్ లార్డ్ నాన్న ఇంగ్లీష్ లో లాస్ట్ ప్రేయర్ చేస్తావా కాదు అక్క నాకు జో 500 డేస్ కన్నా పైగా అయింది ఇంకా నేర్చుకోలేదా సో బ్యాడ్ తెలుగులో వచ్చా పోని ఓకే తెలుగులో వచ్చి పల్లకు మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పల్లకు మందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక మా అంది నాకు దయచేయను మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధం క్షమించుము శరీరంలోకి తేక దుష్టుని తప్పించుము ఎందుకంటే రాజ్యము శక్తి మహిమైన నిరంతరం నీవై ఉన్నది తండ్రి ఆమెన్ Amen. Very good, Abhijna. English lo kuda nechukodaniki try chey and God will help you. Kada? Devudu tappukune sahayam chestadu kabatti next time nuvu English lo cheppadaniki akka nenu ready ga unnanu ani cheppa. Okay? God okay. will help you. Fine. Fact from the Bible. Evaraina unnara fact from the Bible nechukune vaallu? Prepare aina vaallu? Chaluga. Honey unda ikkada? Honey ga. అంకృత వాళ్ళ దగ్గర హనియా కాదక్క మర్చిపోయింది తన పేరు ఓకే జాయ్ చెప్తాడంట జాయ్ ఆదాము ఒంటరిగా ఉన్నాడు ఇష్టం లేక మళ్ళీ ఇంకొక చేసేసాడట మొట్టమొదటి ఆపరేషన్ కూడా అప్పుడే జరిగిందని చెప్పొచ్చు కదా ఫస్ట్ ఆపరేషన్ అప్పుడే జరిగింది ఫస్ట్ మత్తు ఇవ్వడం కూడా అప్పుడే జరిగింది అని చెప్పొచ్చు మన కదా అది ఫ్యాక్టే ఓకే గాడ్ బ్లెస్ యు ఇంకమ్మా ఓ పక్క చెమకుమారి ఆపరేషన్ చేసి అదే తీసారు కదా నీకు ఉందా నువ్వు లెక్క పెట్టుకో ఎప్పుడైనా ఎలా ఎలా తచ్చి ఇలా ఎలా ఉందా లేచు నీకు ఒకటి మిస్ అయిపోయింది అచ్చా నీకు ప్రకటనకు లేదు కదా ఒక ఎందుకు తక్కువైంది అంట నీకు అబ్బా అక్క మిన్నీ అక్క మళ్ళీ చూడు సూపర్ సూపర్ జాయ్ మళ్ళీ ఇంకొక ఫ్యాక్ట్ కూడా తెలుసుకొని రెడీగా ఉన్నాను ఎవరు చెప్పకపోతే మళ్ళీ మీకే ఛాన్స్ రేపు కూడా ఓకే గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ఓకే అక్క అన్ని కూడా యాక్టివిటీస్ అయిపోయాయి ఇప్పుడు మనం ఒక చిన్న అనౌన్స్మెంట్ అక్క ఎవరు రేపు సాంగ్ పాడతారు కన్ఫర్మేషన్ రేపు సాంగ్ ఎవరు పాడతారు పిల్లలు ఎవరు 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 ఎవరైనా కానీ ప్రిపేర్ అవ్వండి
అలాగే సాంగ్ కూడా రూత్ ప్రిపేర్ అవుతుంది. అండ్ ఆబ్జెక్ట్ లెసన్ ఎవరు ఏంజోయల్, తర్వాత లాస్ట్ ప్రేయర్ కూడా ప్రిపేర్ అవుతుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ఇప్పుడు మనం ఒక అనౌన్స్మెంట్ విందామా, చూద్దాం ఏంటప్ప అనౌన్స్మెంట్. నిమ్మక్క ఏంటక్క మర్చిపోయా పిల్లలు? ప్రియమైన ప్రజలారా, ఇందు మూలముగా మీకు తెలియచేయడం ఏమంటే, ఇంకా కొద్ది రోజులలో మీ ముందుకు వచ్చేస్తున్నారు కిడ్స్, పిల్లలు కాదు పిడుగులు కార్యక్రమం జరగబోతుంది. ఎప్పుడు? అక్టోబర్ 1. పిల్లలు మీ అందరికి జ్ఞాపకం ఉందా, అక్టోబర్ 1 ఏం జరగబోతుంది పిల్లలు కదా, కిడ్స్ గా మరి కిడ్స్ మీట్ జరగబోతుంది. ఆ రోజు పిల్లలు చాలా చాలా సర్ప్రైజెస్ ఉంటాయి. మీలో నుంచి కొంతమందిని మేము సెలెక్ట్ చేసాం. ఎవరు అని అంటే ఆ రోజు మీరు వస్తేనే మీకు తెలుస్తారు పిల్లలు. కాబట్టి మీరు ఆ రోజు రావాలి. ఇంకా కొత్త కొత్త ఫ్రెండ్స్ ని కూడా మీరు తీసుకురావాలి. వాళ్ళ కొరకు మీరు ప్రేయర్ చేయాలి. ఓకేనా? అయితే కొన్ని అనౌన్స్మెంట్స్ ఇక్కడ మేము చేయాలి. వాళ్ళ మనం అనుకున్న పిల్లలందరూ వచ్చేసారా? మిన్ని అనుకున్న పిల్లలు ఎవరు రాలేదక్క. కాలేదా? అయితే సరే, వాళ్ళకి మళ్ళీ మనం చెప్తాం. ఓకే పిల్లలు, కాబట్టి మరి మీరందరూ కూడా కిడ్స్ టైం కి ఎప్పుడు క్విజ్ క్లబ్ ఎప్పుడు పిల్లలు? అక్టోబర్ 1. అది ఏ రోజు పడింది? థర్స్డే అక్క, థర్స్డే ఫ్రైడే 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 పిల్లలు ఫ్రైడే పడింది పిల్లలు. కాబట్టి ఆ ఫ్రైడే రోజు ఈ కిడ్స్ మీట్ మీరు అందరు కూడా వచ్చేసేయండి ఈ క్లబ్ కి. ఎప్పుడు మనం చూస్తా ఉన్నాము. అయితే 1 ఇయర్ అవుతుంది పిల్లలు, జ్ఞాపకం ఉందా మీకు? లాస్ట్ టైం అక్టోబర్ లో అక్టోబర్ 31 నవంబర్ 1 న మనం జ్ఞాపకం చేసుకొని ఇది ఈ కార్యక్రమం మనం స్టార్ట్ చేసాం. ఇప్పుడు 12 అయిపోయి ఉంటాయి కదా, ఇప్పుడు ఈ అక్టోబర్ కి 12 అవుతాయి. 12 టైమ్స్ మనం అంటే 1 ఇయర్ కంప్లీట్ చేసుకోబోతున్నాం పిల్లలు మనం. కాబట్టి మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం ఆ రోజు. మీరు మీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేయండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. అంతేకాకుండా 2nd ఎప్పుడు పడింది అంటే సాటర్డే. 1st నా మరి కిడ్స్ క్లబ్ ఉంది కాబట్టి మీరు అందరు ఆ రోజు రండి. అంత పిల్లలే చేయాలి, అనౌన్స్మెంట్స్ కూడా పిల్లలే చేస్తారు, క్లాప్స్ పిల్లలే, లెసన్స్ అన్ని, రివ్యూ గేమ్, ఇంకా యాక్టివిటీస్ ఏమన్నా అన్ని కూడా మీరే చేసుకోవాలి పిల్లలు. మాకు సంబంధం, మేము ఎలా చూస్తూ ఉంటాం అంతే. నన్ను కన్ను ఆర్పకుండా చూస్తూ ఉంటాం. అబ్బో భలే చేశాడు, అబ్బో భలే చేశాడు, భలే చేశాడు, భలసి మిన్ని అక్క అని చెప్పుకుంటాం మేము, తెలుసా ఆ రోజు. కాబట్టి మీరు అందరు కూడా బాగా బాగా చేయాలి, వా అనిపించుకునేలాగా మీరు చెయ్యాలి పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. అయితే మా 2nd కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది పిల్లలు. 2nd సర్ప్రైజ్ ఏంటి అని అంటే మీకు చెప్పేస్తున్నాను, చెప్పదా? అక్టోబర్ 2 మీకు తెలియచేయనది ఏమనగా, ఎన్ని మూలముగా జీవ జన్మలు అండ్ కిడ్స్ గాస్పల్ టీమ్ ప్రెసెంట్స్ చేస్తున్న ఈ కార్యక్రమంలో అక్టోబర్ 2 మరి మిషనరీస్ రాబోతున్నారు మన మధ్యలోకి. వాళ్ళందరినీ మీరు చూడాలంటే ఆ రోజు ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వాలి పిల్లలు. ఎవరు ఆ మిషనరీస్, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చెప్పబోతున్నారు మనకి అనేది మనం ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం పిల్లలు, సరేనా? అందుకు మీరు అందరూ ఏం చేయాలా, అక్టోబర్ 2 మీరు అందరు కూడా చక్కగా సిద్ధపడి రావాల్సిందిగా కోరుచున్నాము. మరి అక్టోబర్ 2 మిషనరీస్ రాబోతున్నారు మిని అక్క, వాళ్ళతో మనం మాట్లాడదామా? ఎవరు మిషనరీస్, అసలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, మనలోనే ఉన్నారక్క ఆ మిషనరీస్ ఎవరు? ఇప్పుడే మనం ఒకసారి ఎదుగుదామా, ఎదుగుదామా? ఓకే, ఒకసారి పిల్లలందరితో మాట్లాడదాం. పిల్లలే హలో. ఒక్కసారి చాలా మంది పిల్లలు ఇక్కడ కదా, మనం మిన్ని యొక్క కొంతమంది మిషనరీస్ గురించి మనకు చెప్పింది కదా, గుర్తుందా మీకు? ఇంకా శ్యామ అక్క చెప్పారు, నిమ్మి అక్క చెప్పి చాలా మంది చెప్తానే ఉన్నారు మిషనరీస్ గురించి. మనం రీసెంట్ గా మిన్ని యొక్క కొంతమంది మిషనరీస్ గురించి మనకు చెప్పింది. అయితే వాళ్ళే కాకుండా ఇంకా ఇంకా ముందుకు మనం వెళ్తా ఉంటే కొన్ని మిషనరీ లెసన్స్ మనం విన్నాము. ఎవరు ఆ మిషనరీస్ అనేది మరి మీరు అవంతా మీరు చూడండి, ఒకసారి చూసుకోండి పిల్లలు. మీకు నచ్చిన క్యారెక్టర్ ఏమైనా ఉంటే మాకు చెప్తే మేము రాసుకుంటాం. మా దగ్గర రైటర్స్ ఉన్నారు వీళ్ళు రెడీగా కదా, మరి మేము ఇప్పుడే మీ పేరుని మేము నమోదు చేసుకుంటాం. కాబట్టి మీ పేరు మాకు చెప్పచ్చు, మీరు ఏ క్యారెక్టర్ వేస్తున్నారో చెప్పచ్చు. అయితే మీరు వేసే క్యారెక్టర్ మళ్ళీ ఇంకొకళ్ళు కూడా చేస్తే బాగోదు కదా, అందుకని ఏం చేయాలి మీరు, నేను
నేను సాధు సుందర్ సింగ్ గారి గురించి నేను చేయాలనుకున్నాను అనుకోండి పిల్లలు, మళ్ళీ నువ్వు కూడా అది చేస్తే బాగుంటుందా? బాగుంది కదా. అందుకని నువ్వు వేరే క్యారెక్టర్ చేయాలా? నువ్వు మదర్ తెరిసా చేయొచ్చు, సాధు సుందర్ సింగ్ చేయొచ్చు. మొన్న రీసెంట్ గా మిన్నీ యొక్క ఒక మిషనరీ గురించి చెప్పారు, ఎవరు చెప్పండి ఆ పేరు? చెప్పు రూత్ అండ్ జాయ్. రూత్ రాంగ్, రీసెంట్ గా చెప్పింది అక్క. చెప్పినాను ఒక్క 2 డేస్ అయ్యింటది అంతే. ఎవరి గురించి చెప్పింది మిన్ని అక్క? చింటూ చిన్న చెప్పండి. చిన్న ఓకే. సెలీనాకి మమ్మీ మమ్మీ చెప్పినట్టున్నారు, హెల్ప్ మమ్మీ హెల్ప్ వచ్చింది కదా. చిన్న చింటూ ఏం చెప్తున్నారు? ఓకే, వెరీ గుడ్ సెలీనా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చిన్న చింటూ, గాడ్ బ్లెస్ యూ అందరు. మీరిద్దరు మీ ముగ్గురు కూడా మంచి కరెక్ట్ ఆన్సర్ మీరు చెప్పారు కదా అక్క, మిన్ని అక్క కరెక్ట్ ఆన్సర్. ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న. కాబట్టి మనం కొంతమంది గురించి మనం నేర్చుకున్నాము, ఎవరెవరు వాళ్ళ క్యారెక్టర్స్ తీసుకోవాలనుకుంటే రేపటిది నాన్న మీరు మాకు చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు మనకి మెమరీ వాస్ టేకింగ్ ఛాన్స్ టైం అయిపోతుంది కాబట్టి మేము మీకు టైం ఇచ్చాము. రేపు మీరు వచ్చినప్పుడు మీరు డిసైడ్ అయిపోయి మాకు ఆ పేరు చెప్పండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న. సుష్మిత అక్క, మిని అక్క, మనం అంతేనా అయిపోయిందా? ఓకే, రెడీనా? మరి రెడీ రెడీగా ఉన్నారంతా? ఓకే, మరి ఎవరు ఫస్ట్ వచ్చేస్తున్నారు? నిన్న చెప్పిన లెసన్ అందరికి బాగా అర్థమైందా, గుర్తుందా? ఓకే దెన్ జల్దీ జల్దీ చూపించేసాను. ఏమేం చేశారు? ఈ అలంకృత వాళ్ళు మీరు ప్రింట్ తీసుకొని అందులో మెమరీ వర్స్ రాస్తున్నారా? డిజైన్ ప్రింట్ తీసుకొని దాంట్లో అది రాస్తున్నారా? మీరే డిజైన్ చేసుకుంటున్నారా అనేది నాకు డౌట్. ప్రింట్ తీసుకొని రాస్తున్నాను. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న, చాలా చాలా బాగుంది. చెప్పండి, చూపించు అక్క, స్టక్ అవుతుంది అక్క. I will pay you whatever is right. Matthew chapter 20 verse 4. Very good, God bless you. అలంకృత, మీరు చిన్న చెల్లిని మధ్యలో కూర్చోపెట్టేసి అట్లా మీరు ఇద్దరు అటు ఇటు కూర్చున్నప్పుడు బాగుంటది, చిన్న చెల్లికి మధ్యలో ప్లేస్ ఇచ్చారు. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అక్క. జాయిన్ రూత్. సూపర్, వెరీ గుడ్ నాన్న. కట్ చేసి పేస్ట్ చేశారా? ఓ వా, బ్యూటిఫుల్ నాన్న, బాగా చేశారు. అయితే మీకు లెసన్ బాగా అర్థమైందా? వెరీ గుడ్ నాన్న, యు ఆర్ ద జెమ్స్ ఆఫ్ ద, వెరీ నైస్. మెమరీ వాస్ చెప్పాయి నాన్న? ప్రకారం
Very good, Nana. Very good. God bless you. Well done. Okay, Joy, చూపించు నాన్న. ఏం చేసావా? చెప్ నాన్న. జాయ్ జాయ్స్ 9 కి 12 కి 3 కి 5 కి అట్లాగా 30 కాదు వెరీ గుడ్ ఓ వా భలే చేసావు నాన్న అందరినీ లైన్ లో నుంచి పెట్టేసాం అయితే ఓకే మెమరీలో చెప్పే జాయ్ వెరీ గుడ్ నాన్న ఎందుకలా కళ్ళు మూసుకొని చెప్తున్నా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ మచ్ మోర్ వెరీ గుడ్ నాన్న గుడ్ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న చాలా బాగా రాసుకున్నావు నువ్వే రాసుకున్నావా నువ్వేనా Very good, Ruth. Good, good. Pradhan chesa varun? Very good, Nana. Very good. Okay, okay. Praise the Lord, Stacey. Memory Vaisakka. కలర్స్ భలే ఉన్నాయి స్టేజీ భలే ఉన్నాయి కలర్స్ ఓ వా భలే రాసావు నాన్న చిన్న చిన్నగా చక్క రాసావు అకార్డింగ్ టు మాథ్యూ 24 ఓకే నాన్న వెరీ గుడ్ వెల్ డన్ గాడ్ బ్లెస్ యూ తల్లి నెక్స్ట్ యూలా గ్రేసా ప్రైజ్ లో నాన్న వెరీ గుడ్ ఓకే నైస్ 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 గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ చెప్తాం అక్క చెప్పను ఐ విల్ పే యూ వాట్ ఎవర్ ఇస్ రైట్ మాథ్యూ 20:4 వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ వెల్ డన్ Joel and Jason. Praise the Lord. Praise the Lord, children. చెప్పండి. ఏది మీ డ్రాయింగ్ ఏది? అక్క చేయాలి అక్క రేపు అక్క. వాటర్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ చూపించండి మెమరీ వస్ చెప్పండి మరి. God bless you. Praise the Lord. Next. Chintu. Praise the Lord.
prayer point akka. Right, very good. Chapandi. Very good. Bara sir. Nice borders. I will pay you whatever is right. Matthew 24 akka. Oh, next. I will pay you whatever is right. Matthew 24. According to. Very good, Nana. God bless you. Okay. Done. Next. Praise the Lord akka. Praise the Lord, Akshay and Lucky. Praise the Lord. Praise the Lord akka. Akka, memoryas and prayer point. Nice columns, nice colors, nice drawing, nice write-up. Very good. Activity akka. Wow, beautiful mismatch of colors, drawing, nice. Thanks akka. Memoryas cheptam akka. Edi nyayamo adi meeku ittunu according to Matthew 24. Praise the Lord akka. God bless you. Very good. Next. Thank you, akka. You're welcome. Hi, Lily. Praise the Lord. Praise the unmute chesukonana. Praise the Lord, akka. Praise the Lord, akka. Emma chayalu. Akka, memorize self prayer points, akka. Okay, very good, nana. Akka, memory versus prayer points, akka. Very good, mama. Nice writer, nice handwriting. Akka, memory versus shabtam, akka. Homework, akka. Wow, good drawing, nana. Bhagyasaru. Good. Akka, memory versus shabtam, akka. Mattai 24 prakaram, emi nyayamo, adi meekittunu. Very good, nana. Next. Matthew 24. According to Matthew 24. Yemi nyayamo adi meekittunu. Very good, nana. Praise the Lord. God bless you. Praise the Lord. Abhigna. Praise the Lord, nana. వా నీ బుక్ బాగా ఉంది నాన్న బాగా బాగా రాసావు తెలుసా గుడ్ నైస్ 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 అక్క మెమరీ వర్డ్స్ చెప్పాను అక్క ఐ విల్ పే విత్ వాట్ ఎవర్ ఈస్ రైట్ మాథ్యూ 24 ప్రేస్ లార్డ్ అక్క వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ థ్యాంక్ యూ అక్క వెరీ గుడ్ నాన్న ఇంకా సెలీనా ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ సెలీనా అక్క ఎందుకు నాన్న వెరీ గుడ్ రైటింగ్ నైస్ Homework, akka. Oh my god, what a beautiful colors. Very beautiful, Nana. Good. Baa chesa. Nice. Wow, bale colors. Nice. Nee buddi book chala baagundi, Nana. Cheppu. Memory verse cheppu. I will pay you whatever is right. According to Matthew 24. Very good. Very good. Well done. God bless you. Next. Oh, wow. 6 o'clock, akka. Okay. 9 o'clock, akka. Times ani idiki vallu. Ee times ani enduku cheppu manaki. Aa time ki em chesaru? Owner velli bayatiki velli pani vallu pilisukochaaru kada. Pani vallaki times. Em chesaru? పిలుచుకొచ్చారు కదా పంచేయమని పంచేయడానికి వెరీ గుడ్ నా పంచేయడానికి తీసుకొచ్చారు ఏంటి ద్రాక్ష తోటకి
చేస్తారు. అబ్బో తెలిసిపోయింది నీకు, వెరీ గుడ్ నానా, గుడ్ గుడ్ బాగా చేసావు నానా, వెరీ గుడ్. 3 o'clock అక్క, 3 o'clock అక్క, 5 o'clock అక్క, వెరీ గుడ్ నానా, బాగా చేసావు. టైమింగ్ చదవటం కూడా వచ్చేసిందా పిల్లలు, టైం చదవ చూడటం వచ్చింది అందరికి. ఓకే పిల్లలు మీ అందరికి టైం చూడటం వచ్చా క్లాక్ లో? వెరీ గుడ్ పిల్లలు. జో రూత్ అండ్ జో ఇక్కడ వచ్చా టైం చూడటం వచ్చా? రాదా? సరే రేపు నేర్చుకోండి మమ్మీని అడిగి. ఓకే నెక్స్ట్ ఇంకెవరు మిగిలిపోయారు? జోయల్ కదా, టెన్ జోయల్, దేవి కిరణ్ అనుకుంటా. మిన్ని అక్క దేవి కిరణ్ మిగిలిపోయాడు కదా, చెప్పు చెప్పు నానా చెప్పు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నానా చెప్పు. ఎంత స్మార్ట్ తెలుసా నువ్వు, సూపర్. ఇంకొంచెం ముందు స్టార్ట్ చేయాలంటే మొత్తం అయిపోయేది అసలు, ఇంత బాగా చేస్తావు అసలు, అందరికంటే నువ్వే బాగా చేసేవాడివి. ఓకే కంప్లీట్ చేసేసాయి, మెమరీ వచ్చి చెప్పే. ఐ విల్ ప్లే పే యూ వాట్ ఎవర్ ఇస్ రైట్ మాథ్యూ 24. థ్యాంక్ యూ అక్క. గుడ్. నీకు కూడా టైం చూడటం వచ్చా నానా క్లాక్ లో? ఎస్ అక్క. వండర్ఫుల్. ఓకే పిల్లలు సూపర్ సూపర్, ఈజీ యాక్టివిటీ మరీ ఈజీగా చేసేసారు, మొత్తానికి టైం నేర్చుకున్నారు అందరు క్లాక్ లో చూడటం. ఓకే అయిపోయినట్లేనా? ఓకే మిని అక్క దాట్స్ ఆల్ ఫర్ ద డే అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. ఓకే అక్క, వెల్ పిల్లలు చక్కగా హోంవర్క్ చేశారు, గొప్ప గొప్ప మీ హోంవర్క్ అని చూపించేశారు. వెల్ 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 వెరీ గుడ్, సూపర్. ఓకే లెసన్ లోకి వెళ్ళిపోదామా? వెళ్దామా లెసన్ లోకి? ఓకే మన మధ్యలో లతా అక్క ఉన్నారు ఇవాళ లెసన్ చెప్పడానికి. ప్లీజ్ లత అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ ఇంటర్నెట్ మిన్ని. ప్రైజ్ అలార్డ్ పిల్లలు అందరికి, ప్రైజ్ అలార్డ్. బాగున్నారా పిల్లలు? మనం పాఠాన్ని ప్రారంభించుకోవడానికి గాను ముందుగా వాక్యం చదువుతాను, తర్వాత చిన్న ప్రార్థన చేసుకుని లెసన్ లోకి వెళ్దాం, సరేనా? నేను చదువుతున్న వాక్యము అపోస్తుల కార్యం నుండి, యాక్ట్స్ అపోస్తుల కార్యం నుండి 8:12. 8:12. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందారు. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుంటాం. మీ పొజిషన్ లోకి, అందరు పొజిషన్ లోకి వచ్చేసేయండి, ప్రేయర్ చేసుకుందాం. సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, పరిశుద్ధుడ, మహిమ గల తండ్రి ప్రభా, మీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మరి ఇచ్చినటువంటి యొక్క మంచి అవకాశాన్ని బట్టి ప్రభా, ఈ విధంగా అందరము కలిసి ప్రభా మిమ్మలను ఆరాధించడానికి, మిమ్మల్ని గురించి తెలుసుకోవడానికి ప్రభా ఇక చిన్న బిడ్డలతో మరి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనచ్చు యేసయ్య. మరి ఇదిగో పాఠం చెప్పిన ఏంటండిగా ప్రభా, నీ యొక్క వాక్కు చేత నా నోటిని నింపమని ప్రభా, మరి చిన్న బిడ్డలకు చక్కటి మాటలను ప్రభా యేసయ్య నీ మాటలను తెలియచేటకు ప్రభా, నీ మరి చేతిలో ఆయుధంగా ప్రభా నీ బిడ్డనైనా నన్ను మరి ఇదిగో తండ్రి వాడుకొనమని, మరి కార్యక్రమంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు నీ బిడ్డలమైన మాకు దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
అయితే ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు మొదటిగా మరి సృష్టి అంతటిని ప్రకృతి అంతటినీ కూడా దేవుడు సృష్టించాడు కదా. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు ఇలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సృష్టిని, మరి ప్రకృతి అంతటినీ మొదటిగా సృష్టించి అహాకర్లో చివరిగా మనిషిని చేయటం జరిగింది కదా. మరి దేవుడు సృష్టించినటువంటి ఆ యొక్క సృష్టిలోంచి ఒక చిన్న జీవిని నేను, అంటే మనం అందరము అసహించుకునేటువంటి ఒక చిన్న జీవిని తీసుకొని ఈ రోజు నేను పాఠం చెప్పాలనుకుంటున్నాను. దాంట్లోంచి రిలేటెడ్ గా బైబిల్ నుంచి ఒక కథను కూడా చెప్పాలనుకుంటున్నాను. మనకందరికి మనకి ఎంతమందికి ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ క్యాటర్ పిల్లర్ అంటే మనకి గొంగలి పురుగు అంటే ఎంతమందికి ఇష్టం? కెన్ ఐ సీ లైక్ స్లైడ్ చూసారా పిల్లలు, గొంగల పురుగు ఎంత మందికి ఇష్టం? ఈ గొంగల పురుగు అంటేని ఎవరికి ఇష్టం లేదా? ఎవరికి ఇష్టం లేదా గొంగల పురుగు అంటే కదా. చూడటానికి చాలా అసహ్యంగా కనబడుతుంది. ఒకవేళ మనకి ఇంట్లోకి వచ్చేసింది అనుకోండి, ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? వెంటనే ఏదన్నా కర్ర తీసుకొచ్చి దాన్ని జాగ్రత్తగా అలా తీసి బయటకు వేసేసి మళ్ళీ కాలు కూడా పెట్టాం. కాలు ఎందుకు పెట్టాం? మనకి భయం, అవి గుచ్చుకుంటే మళ్ళీ ఎక్కడ మనకి దొరత పెడుతుందో అనేసి, లేకపోతే మండిపోతుందో అనేసి మనకి చాలా భయంగా ఉంటది. కాబట్టి దాన్ని నెమ్మదిగా తీసుకెళ్లి బయట పడేసి ఏం చేస్తాం? దాన్ని చంపేస్తాం కదా. ఒకవేళ అది మనకి పాకిందనుకోండి పైన ఏమవుతుంది? మనకి చాలా దురద పుడుతుంది, మంట పుడుతుంది, ఆ వెంట్రుకలు పోవు, మనకి అతుక్కుపోతాయి. ఆ వెంట్రుకల్లో ఆ గొంగల పురుగు యొక్క వెంట్రుకల్లో ఉన్న రసాయనాలు మన శరీరంలోకి వెళ్ళటం ద్వారా అవి మనకి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి అన్నమాట. ఆ మంటని దురదని పుట్టిస్తాయి. సో అది చాలా హానికరంగా ఉంటుంది. అంతేకాదు మళ్ళీ రైతులకి మా పొలాల్లో ఆ పంటను తినేస్తే చాలా నష్టం అన్నమాట. ఆ అనుకున్నటువంటి ఆ పంట చేతికి రాదు, వాళ్ళకి చాలా నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటది. ఇది చిన్నగా ఆ ఎగ్గులోంచి బయటికి వచ్చింది మొదలు తింటూనే ఉంటది, తింటూనే ఉంటది, ఎప్పుడు కూడా తింటూనే ఉంటది అన్నమాట. అలాగా ఆకులోంచి ఎప్పుడన్నా మీరు చూసారా ఎప్పుడు గొంగల పురుగు పట్టిన చెట్టు కానీ మరి ఆ యొక్క పొలాలు కానీ చూస్తే మనకి ఆ కొమ్మలే కనిపిస్తాయి, ఆకులేమి మిగులు. అవి పట్టిన ఒకటి రెండు రోజులకి ఆకులేం కనిపించవు, చెట్టుని మొత్తం కొమ్మలే కనిపిస్తాయి. చాలా అసహ్యంగా మరి ఆ ఉందని ఆ యొక్క ఆ బ్యూటీనెస్ ని, ఆ చెట్టుకున్నటువంటి అందాన్ని అంతటిని కూడా పోగొట్టేస్తాయి అన్నమాట కదా. చాలా మనకు అందరికీ తెలుసు అది, అందరము చూసిన వాళ్ళమే. మీరు బుక్స్ లో కూడా చదువుకుని ఉంటారు కదా, లైఫ్ సైకిల్ ఆఫ్ క్యాటర్పిల్లర్ అనేసి. అయితే ఆ లైఫ్ సైకిల్ నుంచి మూడే మూడు పార్ట్స్ తీసుకొని నేను ఈరోజు మీకు లెసన్ చెప్పాలనుకుంటున్నాను. అయితే మొదటిగా చెప్పాను కదా మీకు ఇప్పుడు ఈ గొంగల పురుగు గురించి, అది చాలా హానికరంగా మరి రైతులకు హాని చేస్తుంది, మనకి కూడా ముట్టుకున్నట్లయితే మరి మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి ఇంట్లోకి వచ్చేయడం కదా, మనకి బట్టల్లోకి వచ్చేయటం, బట్టలు పాడు చేయటం, లేకపోతే మనకు తెలియకుండా పిల్లలకి అది పాకటం, ఆ దద్దులు రావడం, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అయితే మరి ఇది అలాగా తింటూ 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 ఎంతవరకు తింటుందంటే అది ఎంతవరకు ఎదగాల అంతవరకు, ఆ గ్రోత్ కంప్లీట్ అయ్యే వరకు కూడా అది అలా తింటూనే ఉంటుంది అన్నమాట. ఆ గ్రోత్ కంప్లీట్ అయిన తర్వాత
దానికి నోట్లోంచి ఒక మనకి ఎలాగ సెలవు వస్తూ ఉంటుందో అలాగ దానికి కూడా నోట్లోంచి ఒక ద్రావకం లాగా కారుతూ ఉంటుంది. ఆ స్టేజ్ లో అది ఒక మూలకి మనం చాలా మంది చూస్తాం మన ఇళ్లలో అక్కడక్కడ కార్నర్స్ లో ఇంత బూజు పట్టేసినట్టు మనం వాటిని చూడగలం. ఇక్కడ చూడండి ఒకసారి నేను చూపిస్తాను. నేను అది ఇది కొత్తగా ఉపయోగిస్తున్నాను ల్యాప్టాప్, ఇంతవరకు యూజ్ చేయలేదు. సో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది మాట, కోఆపరేట్ చేయండి. ఇది మాట చూసారా, అది ఎలాగ గూడు కట్టుకొని అలాగ ఉంది కదా కార్నర్స్ లో. మనం చూస్తాం మనకి ఇళ్లలో కూడా అది అలా గూడు కట్టేసుకుని ఉంటది. అది ఆ గూడు లోపల అది ఉంటది అన్నమాట. అది అది దానికి ఆ నోటితో ఎప్పుడైతే స్రావకం వచ్చిందో దాంతో ఆ గూడును తయారు చేసుకుంటది. అయితే అది లోపలికి వెళ్ళిన తర్వాత అది దాని మూమెంట్ అలానే ఉంటా ఉంటది. ఇక్కడ మనకు కనిపించదు కానీ యాక్చువల్లీ మనం యూట్యూబ్ లో దాన్ని చూసినప్పుడు దాని మూమెంట్ మనకి చక్కగా కనిపిస్తూ ఉంటది. అలాగా కొట్టుకుంటూ ఉంటది. అది నాకు అనిపిస్తుంది, నాకేమనిపించింది అంటే అది ఆ లోపలికి వెళ్ళి బహుశా దేవునికి ప్రార్థన చేస్తుందేమో, దేవా నన్ను అందరు అసహించుకుంటున్నారు, నేను చాలా మరి అసహ్యంగా ఉన్నాను, నాకు మంచి జీవితం ఇవ్వు, నేను మంచిగా అందరికి ఇష్టమయ్యే విధంగా ఉండాలి, నాలో ఉన్న చెడ్డ గుణాలు తీసేయి అనేసి ఇలాగా దేవునికి ఆ మొర పెడుతూ ఉందేమో. ఎంతవరకు మొర పెడుతుందంటే అది కంప్లీట్ గా చేంజ్ అయ్యేంత వరకు కూడా మొర పెడుతుందేమో అనుకుంటాను కదా. మనం కొన్ని కొన్ని విషయాలు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాము, చాలా అడుగుతాం మనం దేవుడిని, దేవా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు, లేకపోతే నాకు మంచి మైండ్ మంచి మనసు అనేసి మనం మనకి ఏదైతే లోపం ఉందో అది మనం దేవుడిని అడుగుతాం. అడిగి అడిగి కొన్నిసార్లు వదిలేస్తాం మధ్యలో కదా. కానీ ఇక్కడ మటుకి ఇది ఏం చేస్తుంది, క్యాటర్పిల్లర్ తన మరి పరిపూర్ణంగా అది మార్పు చెందేంత వరకు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నదనేసి నేను అనుకుంటున్నాను అనమాట. తీసి అయితే మరి అది మళ్ళీ దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. దాంట్లో నుంచి అది ఎప్పుడైతే కంప్లీట్ గా మరి అయిపోయిందో, నెక్స్ట్ అది ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో దాంట్లో చేంజ్ అన్నది కంప్లీట్ అవ్వంగానే అది మరి బయటికి చక్కటి బటర్ఫ్లై బయటకు వస్తుంది. చాలా అందమైనటువంటి బటర్ఫ్లైని మనం చూడొచ్చు అన్నమాట. ఆ చాలా చక్కటి బటర్ఫ్లైని మనం చూడొచ్చు, చక్కగా దాంట్లోంచి ఆ గూడులోంచి బయటకు వస్తుంది. మరి ఎంతమందికి పిల్లలు, మీకు ఎంతమందికి ఆ బటర్ఫ్లై అంటే ఇష్టం? నెక్స్ట్ ఎంతమందికి ఇష్టం బటర్ఫ్లై అంటే? దాని వెనకాల మనం అందరం పరిగెత్తుతాం కదా చిన్నప్పుడు. ఒకప్పుడు మేము పెద్దవాళ్ళం అయినా కానీ మా చిన్నప్పుడు మేము బటర్ఫ్లై కనిపించగానే దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తుతాము. ఒకవేళ ఇంట్లోకి వస్తే వెంటనే గబగబా ఆ విండోస్ అన్ని కూడా క్లోజ్ చేసేస్తాం, ఎందుకంటే అది బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేలాగా దాంతో సమయాన్ని గడపడానికి దాన్ని పట్టుకోవాలనేసి చాలా ఇష్టపడతా ఉంటాం. దాని వెనకాలే పట్టుకోవడానికి పరిగెత్తుకొని వెళ్ళిపోతా ఉంటాం కదా. చాలా ఆకర్షణీయంగా ఉంటది, చాలా ఇష్టంగా ఉంటది కదా. కానీ చూడండి దానికి అది ఒకటే లైఫ్ కదా, అది క్యాటర్పిల్లరే. మళ్ళీ అది మార్పు చెందిన తర్వాత ఎలాగుంది, బటర్ఫ్లై లాగా ఉంది. క్యాటర్పిల్లరే గాని అది దానికి మరి దాని ఆ లైఫ్ నే మళ్ళీ అది చేంజ్ చేసుకొని ఒకటే లైఫ్ అది బటర్ఫ్లైగా మారింది అన్నమాట. అయితే మొదట మనం అది ఎప్పుడు క్యాటర్పిల్లర్ గా ఉందో అందరూ అసహించుకుంటున్నారు, అందులో దానిలో ఉన్నటువంటి చెడ్డ గుణాలు చూసి. అయితే అది ఎప్పుడైతే మరి మార్పు చెంది మంచిగా ఉందో అందరూ కూడా దాన్ని చాలా ఇష్టపడతా ఉన్నారు, దాని వెనకాల వెళ్తున్నారు, దాన్ని పట్టుకోవాలనుకుంటున్నాం కదా. మరి మనలో కూడా ఇలాగా
చాలా విషయాలు ఉంటాయి కదా, ఉంటాయా మనలో ఎంతమందికి? అందరిలోనూ, పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ దగ్గర నుంచి మనలో ప్రతి ఒక్కళ్ళలోనూ మరి ఏ ఒక లోపాలు మరి ఇతరులకి ఇబ్బంది కలిగించే విధంగా, ఇతరుల్ని ఇరిటేట్ చేసే విధంగా మనకు తెలియకుండానే మనలో కొన్ని గుణాలు ఉంటాయన్నమాట. అయితే వాటిని మనం ఏం చేసుకుంటాము, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఎప్పుడైతే మనం దానికిలాగా మరి మరి ఎక్కువ సమయం దేవుని సన్నిధి, అదే దానికి ఒక చూపించాను కదా కక్కూన్లోకి వెళ్ళిపోయి అది అక్కడ ఉంటుంది అది తయారు చేసుకొని. అయితే మనకి మరి మనకు ప్రార్థన గది ఉంది కదా, మనకు మార్పు చెందుకోవడానికి ఎక్కడ ఎక్కడికి వెళ్తాం మనం? ప్రార్థన గదిలోకి వెళ్తాం కదా. ప్రార్థన గదిలోకి వెళ్ళి మనం అందరం కూడా చాలా చక్కగా మరి ప్రార్థన చేసుకుంటాము. ఎంతవరకు ప్రార్థన చేయాలి? ఆ బటర్ఫ్లై ఎలాగైతే మరి తన యొక్క పూర్తిగా మార్పు చెందేంత వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉంది కదా. మనంలో కూడా మనం అనుకున్న మార్పు పూర్తిగా మనలో వచ్చేంత వరకు కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, మధ్యలో ఆపేయకూడదు. తెలిసిందా? మరి మనకి ఇక్కడ నేను ఒక స్టోరీ తీసుకున్నాను బైబిల్ నుంచి, మనకి అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము అక్కడ 9వ వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ ఒక సీమోను అనేసే వ్యక్తిని మనం చూస్తాం. సీమోను గారడి విద్య చేసేవాడు అన్నమాట. చూసారా మీరు ఎప్పుడన్నా మెజిషియన్ చూసారా? ఓకే, మెజిషియన్ చూసారా? పిల్లలు చూసే ఉంటారు కదా, మన స్కూల్ దగ్గరికి వస్తూ ఉంటారు అప్పుడప్పుడు, మ్యాజిక్ షోకి అటెండ్ అవుతాం కదా మనం. మ్యాజిక్ షోకి అటెండ్ అవుతా ఉంటాం కదా మనము. అయితే చూడండి వాళ్ళు ఏం చేస్తారు మెజిషియన్స్, ఉన్నది లేనట్టుగా చూపిస్తారు కదా. కొంతమంది లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు, కొంతమంది ఏమో చూడండి చక్కగా రిబ్బన్ చూడండి ఇలాగా నిల్చొని ఎంప్టీ పాకెట్ చూపిస్తారు మనకి కదా. ఎంప్టీ పాకెట్ చూపించి దానిలో నుండి మరి ఇలా రిబ్బన్ తీస్తే ఇలాగిలా తీస్తే ఇంత రిబ్బన్ అమ్మో పాకెట్ లో ఏమి లేదు కానీ ఎంత రిబ్బన్ బయటికి తీస్తాడో అనుకుంటాం కదా. ఇలాంటివన్నీ మనకంటే ఏమి లేదు అంటే ఏమి లేదా అంటే పాకెట్ లో ఉంటది, చక్కగా అరేంజ్ చేసి పెట్టుకుంటాడు ఆయన కదా, చక్కగా అరేంజ్ చేసి చిన్న సైజు లో పెట్టుకుంటాడు. మనకు చూపినప్పుడు మట్టుకి ఇలా పెద్ద రిబ్బన్ లాగా ఇలాగా అంత స్ప్రెడ్ అయ్యేలాగా వేస్తే మనకేమనిపిస్తుంది అంటే అది చాలా పెద్ద ఎక్కువ రిబ్బన్ లాగా అనిపిస్తుంది కదా. ఇలాగంటే పేపర్స్ ఇలా తీస్తే ఏమవుతుంది మనకి, పెద్ద బుక్కే వచ్చేస్తుంది అక్కడ కదా, చక్కటి బుక్కే కనిపిస్తుంది. అయితే ఆయన ముందు మనకేం చూపిస్తాడు, పేపర్ చూపిస్తాడు కానీ అది ముందు అరేంజ్ చేసి పెట్టుకుంటాడు. వాళ్ళకి అది మెజిషియన్స్ వాళ్ళు ఏం చేసినా దానికి ప్రిపరేషన్ ఉంటుంది వాళ్ళకి ముందు కదా. మెజిషియన్స్ ఏం చేసినా ప్రిపరేషన్ ఉంటుంది వాళ్ళకి. వింటున్నారా? జాయ్ అండ్ రూత్. ఓకే, అయితే ప్రిపరేషన్ ఉంటుంది. మరి ఇక్కడ ఈ వ్యక్తి సీమోను అనేటువంటి గారడి వాడు మరి అలాంటి మ్యాజిక్లు చేసి మరి ఆ ఊర్లో సమరయ అనేటువంటి ఊర్లో మరి ఆయన చాలా మంచి పేరు సంపాదించాడు. అక్కడ ఏమనుకుంటున్నారంటే జనాలు మరి దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే. ఏమనుకుంటున్నారంట, సీమోన్ని దేవుని యొక్క మహాశక్తి అనేసి ఆ గారడి వాడిని అనుకుంటున్నారంట, ఆ సీమోన్ గురించి అనుకుంటున్నారన్నమాట. ఎప్పుడైతే మరి ఆ పేరు కోసమే ఆయన అక్కడ పనిచేస్తూ ఉన్నాడు, గారడి విద్య చేస్తూ ఉన్నాడు, అక్కడ వాళ్ళందరికీ ఆయన గురించి తెలుసు చాలా, మరి అలాంటి ఎన్నో మ్యాజిక్ లైన్కి వచ్చి ఎన్నో చేస్తా ఉన్నాడు అన్నమాట. మంత్రతంత్రాలు కూడా ఆయనకి మరి తెలుసు. ఇలాగా ఇవన్నీ చేయడాన్ని బట్టి అక్కడ ఉన్న ప్రజలు ఆయన ఏదో పెద్ద వ్యక్తి, దేవుని శక్తి ఆయనకు ఉంది, చాలా మరి గొప్పవాడు అనేసి వాళ్ళందరూ నమ్ముతున్నారు. అయితే అలాంటి సమయంలో ఏమైందంటే అక్కడికి ఒక మరి దైవ సేవకుడు ఫిలిప్ అనేటువంటి ఒక ఆయన వచ్చాడు. ఫిలిప్ గారు అక్కడికి వచ్చారు.
అక్కడ నెమ్మదిగా ఆయన ఏం చేస్తారంటే ఆయన కూడా అక్కడికి వచ్చిన తర్వాత వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ వాక్యాన్ని చెప్తా ఉన్నాడు. ఇంకా ఆయన చూసినప్పుడు ఎవరైనా కొంచెం కష్టాల్లో ఉన్నప్పుడు, మరి లేకపోతే కుంటివారు కానీ గుడ్డివారు కానీ, మరి లేకపోతే పక్షవాయు వచ్చిన వాళ్ళు కానీ, దయ్యాలు పట్టిన వాళ్ళు కానీ ఆయనకి కనిపించినప్పుడు మరి వాళ్ళని ప్రేమతోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని స్వస్థపరుస్తున్నాడు, ఆ దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, ఆ యొక్క పక్షవాతాన్ని తీసేస్తున్నాడు, స్వస్థతనిస్తున్నాడు. ఇలాంటి కార్యాలు చేస్తున్నాడు, ఇంకా వాక్యం చెప్తున్నాడు అన్నమాట అక్కడ వాళ్ళందరికీ. అయితే వాళ్ళందరూ కూడా ఈ ఫిలిప్ మాటలు విని మరి యేసు ప్రభుని నమ్మి వాళ్ళందరూ కూడా చాలా మంది బాప్తిసం తీసుకున్నారు. అయితే అలా బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఈ సీమోన్ కూడా ఉన్నాడు. సీమోన్ కూడా అట్రాక్ట్ అయ్యాడు ఆయనకి, ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆయన వాక్యం విన్నాడు. మరి ఆ వాక్యం విన్నప్పుడు వాళ్ళందరితో పాటు ఆయన కూడా బాప్తిసం తీసుకున్నాడు, యేసు ప్రభుని అంగీకరించాడు. అయితే మరి ఈయన కార్యాలు చేస్తూ ఉన్నాడు కదా, ఈయన సీమోన్ ఈయన కూడా కార్యాలు చేస్తాడు కదా. మరి అయితే ఫిలిప్ కూడా కార్యాలు చేస్తున్నాడు అక్కడ, అంటే అద్భుత కార్యాలు చేస్తున్నాడు ఫిలిప్. అయితే ఈయన మరి ఈ సీమోన్ అన్న ఆయన ఏం చేస్తున్నాడంటే చాలా దగ్గరగా ఆయన్ని అనుసరిస్తూ ఉన్నాడంట. ఒకసారి చూద్దాము. ఫిలిప్ను ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నుంది. ఈ యొక్క గారడి సీమోను మరి ఫిలిప్ను ఎడబాయకుండి, అంటే మరి ఆయనకి డౌట్ వచ్చి ఉండొచ్చు, నాకులాగానే చేస్తున్నాడే ఈయన, ఈయనకి ఎలాగ వచ్చింది ఈ శక్తి, ఎలాగ చేయగలుగుతున్నాడు. అయితే ఆయన చేసే కార్యాలు వేరుగా ఉన్నాయి, ఈయన చేసే కార్యాలు వేరుగా ఉన్నాయి. మరి గారడి వాడు మరి ఇక సీమోను ఎందుకు చేస్తున్నాడు పిల్లలు, ఎందుకు ఆయన అక్కడ గారడి విద్యలు చేస్తున్నాడు, ఎవరన్నా చెప్తారా? ఓకే, జాయ్ రూత్ బెన్నెట్ హెల్ప్ చేస్తావమ్మా. అందరికన్నా మంచి పేరు తెచ్చుకోవాలనేసి. ఓకే ఓకే, ఇంకా ఎవరన్నా ఏమన్నా చెప్పగలరా, ఎందుకు ఆయన గారడి విద్యలు చేస్తున్నాడు సీమోను? మంచి పేరు కావాలని, వెరీ గుడ్, మంచి పేరు కావాలని, అందరికంటే గొప్పోడుగా ఉండాలని, గొప్ప పేరు కావాలనేసి. ఇంకోటి డబ్బులు సంపాదించడానికి కూడా మరి కదా, ఆయన జీవనోపాధి అదే అయి ఉంటది కదా. సో ఆయన డబ్బులు సంపాదించడం కోసం కూడా ఆ విద్యను అక్కడ చేస్తూ ఉన్నాడు. అయితే మరి ఎప్పుడైతే ఈయన బాగా దగ్గరగా ఆయన్ని అనుసరిస్తూ చూస్తూ ఉన్నాడో, మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిలిప్ ఎందుకు పనిచేస్తున్నాడు? ఫిలిప్ గారు మరి అక్కడ దేవుని సేవ చేస్తున్నారు కదా, ఫిలిప్ గారు ఆయన ఎందుకు పనిచేస్తున్నారు, ఆయన ఎందుకు అద్భుతాలు చేస్తున్నారు, ఆయన ఎందుకు వాక్యాన్ని బోధిస్తున్నారు? ఓకే రూత్, వెరీ గుడ్, దేవుని రాజ్యానికి వెళ్ళాలనేసి అందరికి వాక్యాన్ని చెప్తున్నారు కదా. మరి అంటే ఆయనకి అంటే సొంతంగా వేరే ఆలోచనలు ఏమి లేవు, ఒకటే ఆలోచన ఏంటంటే దేవుడు వాక్యాన్ని అందరికి పంచాలి, అందరిని దేవుని రాజ్యానికి చేర్చాలి అనేసి. మరి ఏమి ఆశించట్లేదు అక్కడ, ఏమి ఆశించకుండానే పిలుప్ గారు అక్కడ పనిచేస్తా ఉన్నారు. మరి గారడి విద్య చేయే సీమోన్ గారేమో ఏంటి, ఆయన గొప్ప పేరును ఆశించి ఇంకా ధనము సంపాదించాలనేసి ఆయన అక్కడ పనిచేస్తున్నాడు కదా. మరి అందుకనే ఆయనకి ఏంటి, ఇంకొకటి ఏంటంటే ఈయనకి చాలా ప్రిపరేషన్ కావాలి మ్యాజిక్ షో చేయటానికి. మరి ఇక్కడ గారడి విద్య చేయడానికి ఏం కావాలి, ప్రిపరేషన్ కావాలి. అయితే మరి ఇక్కడ ఫిలిప్ గారి దగ్గరకు వస్తులోకి ఆయన ఏమో దగ్గరగా చూస్తున్నాడు, ఆయన దగ్గరగా చూస్తున్నాడు, చాలా దగ్గరగా. మనకి ఇక్కడ ఆ మాట చదివాను కదా నేను, ఎడబాయక అంటే విడిచిపెట్టకుండా ఆయన్ని గమనిస్తా ఉన్నాడు అన్నమాట. అంటే ఈయనకి శక్తి ఎక్కడిది, ఈయనకి శక్తి ఎక్కడది అనేసి. బహుశా ఆయన అలా గమనించినప్పుడు ఆయనకి తెలిసే ఉంటది, ప్రార్థన తప్ప ఇంకేం చేయట్లేదు, ఆయన ప్రార్థన తప్ప ఏమీ చేయట్లేదు. కానీ అలా బయటకు వెళ్ళినప్పుడు ఎవరినైనా ఒక గుడ్డ ఆయన చూస్తే వెంటనే చేతుల నుంచి ప్రార్థించగానే కళ్ళు వచ్చేస్తున్నాయి. మరి ఆయన చేసినట్టుగా లేవు ఈ అద్భుతాలు, ఇవి చాలా గొప్పగా ఉన్నవి. మరి ఆయన మరి కళ్ళు వచ్చినాయి అంటే ఇంకా ఆయన ఎప్పటికీ చూడగలడు, మళ్ళీ ఇప్పుడు కళ్ళు వచ్చి మళ్ళీ కాసేపు ఈయన అలాగ వెళ్ళిపోతే మళ్ళీ కళ్ళు పోయే పరిస్థితి కాదు, అది శాశ్వతంగా ఉంటుంది. అది చూసినప్పుడు మరి ఆయనకి చాలా
మరి ఇలాంటి శక్తి నాకుంటే బాగుండు అనేటటువంటి ఆలోచన కూడా వచ్చి ఉండొచ్చు ఆయనకి. అయితే మరి కొంచెం కాలం తర్వాత ఏమైందంటే మరి ఆ యొక్క సమరయ పట్టణానికి యెరూషలేం నుంచి మరి పెద్దలందరూ కూడా నిర్ణయించుకొని మరి యోహాను గారిని పేతురు గారిని మరి అక్కడ సమరయ సంఘానికి వెళ్ళి అక్కడ పరిస్థితులు చూడమని పంపించినప్పుడు మరి వారు ఫిలిప్ గారి దగ్గరికి వచ్చారన్నమాట. ఫిలిప్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఫిలిప్ గారి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు మరి అక్కడ ఉన్న సంఘం అంతా కూడా ఆ ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మరి చక్కగా ఆ ఈ పేతురు గారు యోహాన్ గారు మరి వాళ్ళు అవగ్రహించింది ఏంటంటే వాళ్ళు ఆ కేవలము మరి బాప్తిసం తీసుకున్నారు కానీ వాళ్ళకి పరిశుద్ధాత్మను పొందుకోలేదన్న విషయాన్ని వాళ్ళకి అర్థమైందన్నమాట. మరి ఆ విధంగా అర్థమైనప్పుడు అదే సమయంలో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఆ రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా మాకు పరిశుద్ధాత్మ కావాలి, మరి మాకు పరిశుద్ధాత్మను మేము పొందుకున్నట్లు మా కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు పేతురు మరి యోహాన్ గారు ఏం చేశారంటే వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారు. పిల్లలు ఎప్పుడైతే అలాగా చేతులుంచి ప్రార్థన చేశారో అలాగా ప్రార్థన చేసినప్పుడు ఆ వాళ్ళందరి మీదకి కూడా పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు, దేవుడు దిగొచ్చాడు అన్నమాట. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడో మరి అది చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు భాషల్లో మాట్లాడుతూ ఉన్నారు, వారి మీద ఒక అగ్ని లాంటిది మరి కనిపిస్తూ ఉంది, మరి అది చాలా అద్భుతంగా ఉంది. అక్కడ అందరూ పొందుకున్నారు ఆ శక్తిని, గాని అక్కడ ఉన్నటువంటి ఈ సీమోను మరి ఆ గారడి విద్య చేసి సీమోను మాత్రం అది చూస్తా ఉన్నాడు కానీ దాన్ని అనుభవించలేకపోయాడు. అంటే దేవుడు హృదయాలను ఎరిగినటువంటి దేవుడు, మరి ఆ విషయంలో అతనికి పాలను దయచేయలేదు అన్నమాట. అయినా కానీ మరి అక్కడ ఉన్నటువంటి ఆ సీమోను ఏం చేశాడంటే ఇదంతా అయిపోయిన తర్వాత నెమ్మదిగా మరి పక్కకు వచ్చి మరి యొక్క ఆ పేతురు గారిని యోహాన్ గారిని పక్కకు పిలిచి మరి అయ్యా నాకు మరి ఇదిగో నా దగ్గర ఇంత ధనం ఉన్నది, ఇది తీసుకొని మరి నాకు ఆ పరిశుద్ధాత్మ నిన్ను ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళకి పరిశుద్ధాత్మ రావాలి, ఓకే అలాంటి వరాన్ని నాకు ఇవ్వండి అనే సంకేతం. యాక్చువల్లీ ఆయన ఏం అడగాలి పిల్లలు, ఆ సీమోను గాడి చేయి సీమోను ఏం అడగాలి యోహాన్ గారిని పేతురు గారిని, పరిశుద్ధాత్ముడు కావాలనేసి అడగాలి కదా. పరిశుద్ధాత్మ నేను కూడా పొందుకోవాలి, పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చేలా చేయమని అడగాలి. కానీ ఆయన ఏం అడుగుతున్నాడు, ఆయనకు పరిశుద్ధాత్మ రాలేదు కానీ ఏమంటున్నాడు, నా మీద చేతులు నేను ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళు ఏం చేయాలి, పరిశుద్ధాత్మని పొందుకోవాలి, ఈ వరం నాకు కావాలి. ఎందుకు ఆ వరాన్ని అడిగి ఉంటాడంటారు, ఆయనకి ఎందుకు ఆ వరం, ఆయన చేతులుంచే పరిశుద్ధాత్మ. ఒకవేళ దేవుడు అలాంటి వరాన్ని ఆయనకి ఇచ్చుంటే గనక ఆయన ఏం చేద్దుడు, ఆయన ఉద్దేశం ఏమిటి. ఓకే రూత్ అన్నిట్లోనూ రూత్ చాలా యాక్టివ్గా ఉంది, ప్రతిదానికి అన్ని విషయాలను కూడా రూత్ బాగా చెప్తుంది. అవునమ్మా అవునమ్మా, వెరీ గుడ్. ఇంకా పెద్ద పేరు సంపాదించేద్దాం ఆ ఊర్లోనే కాదు, ఇంకా ఊర్లు వెళ్ళిపోయి పేరు సంపాదించేసి ఇంకా డబ్బులు క్యూలో మనుషులను పెట్టేసి డబ్బులు బాగా సంపాదించేద్దాం ఆ వచ్చిన శక్తితోటి అనేసి మరి అనుకున్నటువంటి దురాలోచన దేవుడికి తెలుసు కాబట్టి మరి ఆయనకి పరిశుద్ధాత్మలో పాలు లేకుండా చేశాడు. ఇంకొక విషయం ఏంటంటే మరి ఆయన ఎప్పుడైతే మరి ఆ విధంగా అడిగాడో వెంటనే పేతురు గారికి చాలా కోపం వచ్చేసింది ఆయన మీద. నువ్వు చాలా ఘోర దుష్టత్వంలో ఉన్నట్టు కనబడుతున్నావు, నీ మనసు మంచిగా లేదు, నీ మనసు చాలా చెడ్డగా ఉన్నది, అయితే మరి దేవుని మరి కోపం నీ మీదకి రాకున్నట్లు, శాపం నీ మీదకి రాకున్నట్లు ఇప్పుడే దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థించు అని చెప్పాడు. ప్రార్థించు అని చెప్తే ఆయన ఏం చేశాడు, ప్రార్థించాడా
లేదు అదేదో మీరే నా కోసం ప్రార్థన చేయండి నిజంగా మరి అది అంత భయంకరమైన విషయం అయినప్పుడు ఏం చేస్తాం మనం అయ్యో మనం చాలా తప్పు చేసేస్తానా అలాగా అనుకుని భయపడి వణుకుపోయి మనం దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తాం కదా పిల్లలు అయితే మరి ఆయన ఏమంటున్నాడు ఆయన వెంటనే దేవుడికి ప్రార్థన చేయట్లేదు కానీ మీరు చెప్పినట్లు ఏది కూడా నా మీదకి రాకుండా మరి మీరే ప్రార్థన చేయండి నా కోసం అన్నాడు అంటే మనం ప్రార్థన చేసుకోకుండా ఇతరులు మన కోసం ప్రార్థన చేస్తే అది పనిచేస్తుందా చూడండి అతని లైఫ్ ఎలాగున్నది ఒక గొంగల పురుగులాగా ఉంది కదా గొంగల పురుగులాగా ఉంది కానీ ఆయన ఆ చేంజ్ మరి ఆ ప్రార్థనా జీవితము లేదు అంటే మనం ఎవరిని జడ్జ్ చేయకూడదు కానీ అయితే ఆ ప్రార్థన జీవితం మనలో ఎవరిలోనైనా సరే ఉన్నప్పుడు అది ఏమవుతుందంటే మళ్ళీ మనం మంచిగా మారే అవకాశం ఉంటుంది మనం అందరం కూడా మరి బాప్తిసం తీసుకో చూడండి అక్కడ ఆయన బాప్తిసం తీసుకున్నాడు కదా దేవుణ్ణి అంగీకరించాడు కానీ మరి అలా ఆయన మనసు ఎలా ఉంది మన ఆయన జీవితం ఎలా ఉన్నది మంచిగా లేదు కదా మరి అయితే చూడండి మన మన జీవితాల్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాగే ఉంటది మనం మరి దేవుణ్ణి అంగీకరించక ముందు మన జీవితం ఒకలా ఉంటది దేవుణ్ణి అంగీకరించిన తర్వాత కొంతమంది దేవుణ్ణి అంగీకరించి మరి సాంప్రదాయకంగా ఇంట్లో బాప్తిసాలు తీసుకునే అలవాటును బట్టి ఆ బాప్తిసాలు తీసివేసుకున్నా గానీ మరి అలాగ మరి పద్ధతులు అలవాట్లు మార్చుకోక మరి అలాగే ఆ గొంగుల పురుగు జీవితం కంటిన్యూ అవుతా ఉంటది అది మార్పు చెందకుండా ఉంటది అయితే మనం బైబిల్ నుంచి మరి కొన్ని విషయాలు ఓకే ఒకటి రెండు నే మనకి సమయం అయిపోయింది మరి ఆ కొత్త నిబంధనలోంచి అలాంటి ఆ యొక్క చెడ్డ జీవితంలోంచి మరి మంచిగా మారినటువంటి మరి నిజంగానే ఆ యొక్క బటర్ఫ్లై ఎంత అందంగా ఉంటుందో అట్టి అందమైన జీవితం ఆకర్షణ దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ ఎవరన్నా చెప్తారా ఒక క్యారెక్టర్ ఎవరైనా చెప్పగలరా ఒక క్యారెక్టర్ ఓకే నేనే చెప్తాను టైం అయిపోతుంది కదా అమ్మా ఎస్తరు ముందు నుంచి మంచిగానే ఉన్నదమ్మా ఓకే ఓకే వెరీ గుడ్ అయితే నేను ఒక పేరు చెప్తాను పౌలు గారు మరి చాలా భయంకరంగా ఉన్నారు కదా మరి ఆ యొక్క సంఘాన్ని హింసించేస్తూ వాళ్ళందరినీ మరి ఆ యొక్క సంఘంలోంచి బయటకు ఈడ్చుకొని వెళ్ళిపోతూ మరి అక్కడ కొంతమంది అది రాళ్ళు విసిరి కొట్టేస్తూ ఉంటే వాళ్ళ బట్టలకి కాపలాగా ఉన్నాడంట ఆయన కదా మరి ఇంకా వేరే వేరే చోట్ల కూడా ఎక్కడైతే క్రైస్తవులు ఉన్నారని ఆయనకి తెలిసిందో ఆ క్రైస్తవులందరినీ కూడా చాలా హింసించేసి మరి వాళ్ళని జైల్లో పెట్టేసి చాలా ఇబ్బంది పెట్టేసి ఆయన అలాగే హింసించడాన్ని బట్టి యెరూషలేము నుంచి మరి ఆ క్రైస్తవులు అన్న వారు కూడా ప్రపంచం అంతా మరి అక్కడి నుంచి పారిపోవడానికి మరి అవకాశం ఏర్పడింది అన్నమాట అంత భయంకరంగా ఉన్న పౌలు మరి ఆ దమస్కులో ఉన్నటువంటి ఆ యొక్క క్రైస్తవుల్ని హింసించడానికి వెళ్తా ఉన్న సమయంలో ఏమైందంటే ఆ దేవుడు దర్శించాడు కదా ఆయన్ని అక్కడ ఆయన మారాడు మనిషిగా మారాడు అయితే వెంటనే మారిపోయాడు ఆయన లేదు ఆయనకు కూడా చాలా సమయం పట్టింది చాలా సమయం ఆయన ప్రార్థనలో దేవుళ్ళు గోజాడి నేను చెప్తున్నాను చూడండి ఆ క్యాటర్ పిల్లర్ ఎలాగైతే ఆ కక్కున్ లోపల కొట్టుకుంటూ పూర్తయ్యే వరకు కూడా దాని పని అది కంప్లీట్ గా మార్పు చెందే వరకు ఏ విధంగా మరి ఉన్నదో ఆ విధంగా మరి ఆ పౌలు గారు కూడా పూర్తిగా మార్పు చెందే వరకు కూడా అలాగా ప్రార్థనలో గడుపుతా ఆయన మనం మరి ఆయన రాసిన గ్రంథాలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క స్టేట్మెంట్ మనం కొన్ని కొన్ని విషయాల్లో చూస్తూ ఉంటాము అన్ని చోట్ల ఒకే రకంగా ఉండదు అయితే మనం అది చూసినప్పుడు అనిపిస్తూ ఉంటది మనకి అది ఆయన చెప్తాడు నేను బలంగా ఏది చేయాలనుకుంటున్నానో నేను అది చేయలేకపోతున్నాను ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను అనేసి కదా బలహీనతలు ఆయనలో కూడా ఉన్నాయి కానీ అవన్నీ జయించాడు ఆయన ఎలా జయించాడు అంటే ప్రార్థన ద్వారా జయించాడు అన్నమాట ప్రార్థన ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు కదా
మరి అదే విధంగా ఇంకొక మరి మనం చూసుకున్నట్లయితే పాత నిబంధనల నుంచి యాకోబు గారి లైఫ్ ని తీసుకోవచ్చు. యాకోబు గారు కూడా మరి అలాగే కదా మరి అన్నను మోసగించి వెళ్ళిపోతా ఉన్నప్పుడు దారిలో దేవుని యొక్క భయం ఆయనలో ఉంది, ఆయన ప్రార్థన చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆయన జీవితం నెమ్మది నెమ్మదిగా మార్చబడి మొత్తం యొక్క ఇజ్రాయేలీలకే ఆయన దీవెనగా మార్చబడ్డాడు. ఆయన యాకోబు పేరు మార్చబడింది, ఇజ్రాయేల్ గా మార్చబడింది కదా. ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు ప్రార్థన ద్వారా. ఇంకా మరి అలాగే మనం ఇంకా చూసుకున్నట్లయితే చాలా మంది మనకు బైబిల్లో మరి అవన్నీ మనకి ఎగ్జాంపుల్ గా ఉండగా మనం కూడా మనలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంకా మార్పు చెందాల్సిన అవసరత మనకి ఉన్నది కదా. పిల్లలుగా మీకు, పెద్దలుగా మాకు, అందరము కూడా మార్పు చెందాలి. అయితే ఈ మార్పు ఎక్కడ జరుగుతుందంటే మనకి ప్రార్థన గదిలో మాత్రమే ఈ మార్పు జరుగుతుంది. ఆ మార్పు మనం అనుకున్న మార్పు మనం సంపాదించుకునేంత వరకు కూడా దేవుళ్ళు గోజాడుతూనే ఉండాలి. సరేనా పిల్లలు, ఎక్కువ సమయం ప్రార్థన చేసుకుంటున్నారా మరి మీరు అందరూ? ఎక్కువ సమయం మన అందరం కూడా ప్రార్థన చేసుకుంటా ఉండాలి. ప్రొద్దుట సాయంత్రం మీరు అందరూ కూడా ప్రార్థనా పరంగానే ఉంటారు, కానీ చిన్న చిన్న విషయాల్లో గొంగుల పురుగులాగా ఇరిటేట్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు పేరెంట్స్ ని కదా, అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ని. ఉన్నాయా మనకు అలాంటివి లక్షణాలు? అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాంటివి కూడా మనం మరి దేవుని సన్నిధిలో అడగాలి. దేవా నేను ఇంకా చక్కగా బటర్ఫ్లై లాగా అందరినీ ఆకర్షించాలి, నీకు మహిమ కలగాలి. ఆ యొక్క బటర్ఫ్లైని చూసినప్పుడు అబ్బా దేవుడు ఎంత బాగా సృష్టించాడు అనుకుంటాం కదా. అబ్బా ఎంత ఎంత మంచి బిడ్డో, ఎంత మంచి బిడ్డని వాళ్ళకి ఇచ్చాడో దేవుడు అనుకో. దేవుడిని మహిమపరచాలి మనల్ని బట్టి, మిమ్మల్ని బట్టి. ఓకేనా? మరి కొద్ది మాటలు దేవుడు దీవించాలని ఆశిస్తూ మరి పాటండి. మరి ఈ రోజు మీ మెమరీ వర్స్ రెండో కొరింది 5:17 2 కొరింది 5:17 Therefore, if anyone is in Christ, he is a new creation. The old has passed away, behold the new has come. తెలుగులో 2 కొరింథీ 5:17 ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. 2 కొరింథీ 5:17 ఓకే పిల్లలు. ఇది ఒకసారి కనిపిస్తుందా? నేను వాట్సాప్ లో పెడతాను దీన్ని. ఈ వాక్యాన్ని మీరు బటర్ఫ్లై మీరు ఏ విధంగా తయారు చేయాలనుకుంటున్నారో ఆ విధంగా అందంగా ఇలాగే చేయాలని ఏం లేదు, మీరు ఇంకా స్మార్ట్ గా చేయగలరు. సో మీకు చక్కగా ఇష్టమైన రీతిలో, మీకు అందమైన రీతిలో ఇలాగ బటర్ఫ్లై అంటే న్యూ క్రియేషన్ చక్కటి మరి తయారు చేసి దాని మీద ఈ వాక్యాలు మరి ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ ఏదో ఒక దాంట్లో మీరు దేంట్లో కంఫర్ట్ గా ఉంటే దాంట్లో అది రాసి మరి రేపు చూపించాల్సింది చెప్తాను అన్నమాట. ఓకేనా పిల్లలు? మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వశక్తిమంతుడ సర్వోన్నతుడ పరిశుద్ధుడ, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలయ. ఇదిగో నా తండ్రి నా దేవ, మరి ఇదిగో దేవ వాడుకున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. మరి ఇదిగో ప్రభా ఈ యొక్క మాటలను దీవించి ఇదిగోనైనా మరి ఇందులో ఉన్నటువంటి మంచి విషయాలను ప్రభా మరి గ్రహించి మరి నీ నామానికి మహిమ తెచ్చే విధంగా మా యొక్క జీవితాలు మలచబడినట్లు మీ యొక్క పరిశుద్ధ ఆత్మ నడిపింపు నీ బిడ్డలమైన మాకందరికీ, మరి ఇదిగోనైనా మరి యొక్క సండే స్కూల్ నడిపిస్తున్నటువంటి బిడ్డలందరికీ, అందులో మరి పాల్గొని మరి చక్కటి చక్కటి విషయాలు నేర్చుకున్నటువంటి బిడ్డలందరికీ మీ యొక్క మరి కాపుదల నడుపుదల మరి నిత్యము అనుగ్రహించి మీరే మరి నీ బిడ్డలైన మా అందరి ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని మరి సహాయం కొరకు నడిపింపు కొరకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పల్లకు
Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not in temptation, but deliver us from evil. For thine is the kingdom, power and the glory forever and ever. Amen. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానము ప్రతి బిడ్డకు వారు వారి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి వారి తిల్ల చేయను అందరికి ప్రైజ్ తలాడ్నా అందరికి ప్రైజ్ తలాడ్ వన్ మినిట్ ఒక్క మాట ఈరోజు నేను హనీ ఆహ్లాదిత వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను హనీ ఆహ్లాదిత ప్రేయర్ లో కలుస్తున్నారు ఇద్దరు ఇప్పుడే నేను వీడియో చూపించినా మీకు నువ్వు కళ్ళు మూసుకున్నావు లేదో హనీ నేను హనీ కావాలి నాకు బెనెట్ హనీ నువ్వు ప్రేయర్ లో కళ్ళు మూసుకున్నావా మా రెస్టాన్ చెప్తున్నావు లెసన్ విన్నావా నువ్వు ఎన్నిసార్లు ఆహ్లాదితాన్ని కొట్టావు కొట్టావా కొట్టలేదా కొట్టలేదా ఎన్నిసార్లు తన హెయిర్ ని నువ్వు ఇచ్చేసావు నేనా అంటున్నావు కదా నువ్వు వీడియో రేపు చూడు అర్థమైందా క్లియర్ గా చూడు నేను పిన్ చేసుకొని మరి నేను చూస్తానే ఉన్నాను నిన్ను తన హెయిర్ తీసుకొని ముందుకేస్తానే ఉన్నావు తను కొడతానే ఉన్నావు తను కితకితలు పెడతానే ఉన్నావు తను ఎప్పుడు ఆహ్లాదిత వాళ్ళు అల్లరి చేయలేదు వాళ్ళిద్దరు అట్లా కూర్చొని వింటారు చెప్పింది చేస్తారు ఆన్సర్ చేస్తారు చాలా బాగుంటారు వాళ్ళిద్దరు ఫస్ట్ టైం చూసాను అమ్మాయి నీకు ఎన్నోసార్లు చెప్తుంది వద్దు వద్దు అని ఎంత త్రోసినా నువ్వు తనకు అలా వెనకాల చేయి పెట్టేసి దానికి ఇతకలు పెట్టేస్తున్నావు పైగా నువ్వు మాట్లాడుకో నువ్వు నోరు మూసుకో అన్నట్టుగా నువ్వు నోటి మీద వేలేసి తను తిడుతున్నావు వెనక నుంచి ఎవరినో తిడుతున్నావు నువ్వు మళ్ళీ నువ్వు వచ్చింది ఒక 2 డేస్ అయింది అంతే కదా అలా ఉండకూడదు మనం ఏసే పిల్లలుగా మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఎంత మర్యాదగాను క్రమంగా మనకు ఇంతమందిలో ఎప్పుడు ఇలా మేము అల్లరు అనేది చూడలేదు ఇదే ఫస్ట్ టైం నేను చూసాను ఇలా అర్థమైందా హనీ మనం దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు క్వైట్ గా ఉండాలంతే అల్లరి చేయకూడదు నువ్వు చేసేది కాక తన కూడా నువ్వు ఇది చేసావు ఎప్పుడు నేను ఆ పాపని పెద్ద పాపని అలాగా అల్లరి చేయడం నేను చూడాల ఆ చిన్న పాప డిస్టర్బ్ చేసిన తను కూర్చోపెట్టి నువ్వు మాట్లాడుకు నువ్వు కూర్చో అని చెప్తా ఉండదు ఆ పాప కానీ నువ్వు కితకథలు పెట్టేసి అమ్మాయిని ఇబ్బంది పెట్టేస్తున్నావు నువ్వు వద్దంత అమ్మాయి చేయి తీస్తుంది అయినా కానీ నువ్వు అలాగనే చేస్తానన్నావు తన హెయిర్ ఇట్లా తీసి ఇలా ముందుకు వేసాను 4 సార్లు అనుకుంట వేసాను వేగంగా నువ్వు వేయలేదని అబద్ధం చెప్పేస్తున్నావు ఇక్కడే కదా మనం చేసిన తప్పును కూడా దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి అలాంటి పనులు మనం చేయకూడదు ఓకేనా చేసావా చేయలేదా అక్క రికార్డు ఆపేసి అక్క ప్రజ్వల అక్క మిన్నీ బెన్నీ